నిర్మల్ జిల్లా ఆర్జీయుకేటీ ఇన్ఛార్జ్ వీసీపై ఆరోపణలతో కూడిన కరపత్రం కలకలం రేపుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పేరిట విడుదల చేసిన కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్తో పాటు ఆర్జేకేయూటీ ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతూ పేద విద్యార్థుల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని ట్రిపుల్ ఐటీ ఉద్యోగులుగా లక్షల జీతాలిస్తూ అక్రమాలకు తెరలేపారని ఆరోపణలతో కరపత్రం ఇచ్చారు. కరపత్రంలో మహిళా ఉద్యోగులను వేధిస్తారని ఉంది. ఆరోపణల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం ట్రిపుల్ ఐటీకి వెళ్లనున్నారు. నిర్మల్ జిల్లా ఆర్జీయుకేటీ ఇన్ఛార్జ్ వీసీపై ఆరోపణలతో కూడిన కరపత్రం కలకలం రేపుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పేరిట విడుదల చేసిన కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వరలక్ష్మి బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి అయితే వివాదంలోకి అయితే చిక్కుంది. గత కొద్ది కాలంగా ఇన్ఛార్జ్ వీసీపై అయితే ఇటు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే ఏకంగా ఇటు ఓయుజేఏసీ కరపత్రం విడుదల చేసిన దాంతో అయితే ఇటు ఇన్ఛార్జ్ వీసీ పైన ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఎంక్వైరీ కోసం ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకొని పూర్తిగా విచారణ చేసి తిరుగు ప్రయాణమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ ఇన్ఛార్జ్ వీసీ తన అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఓవైపు ఇటు స్థానికంగా మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడమే కాకుండా ఇటు విద్యార్థులకు వస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలకు సంబంధించిన దాంట్లో కూడా భారీగా అక్రమాలకు పాల్పడ్డారనేసి ఆరోపణలు అయితే కరపత్రాల్లో రిలీజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు ఇక్కడికి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు బృందం అయితే ట్రిపుల్ ఐటీకి అయితే చేరుకుంది. చేరుకున్న అనంతరం వారు ఇటు విద్యార్థుల సమక్షంలో కూడా విచారణ అయితే చేశారు. ఈ విచారణ నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి విద్యార్థులు వసతులేమి ఉంది, ఫ్యాకల్టీ కొరత ఉంది, కేర్ టేకర్లు కొరతతోటి ఇబ్బందులు పడుతున్నాం అనేసి అయితే విద్యార్థులు చెప్పినట్టుగానైతే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ బాసర ట్రిపుల్ ఐటీలో చీఫ్ వార్డెన్ గా ఉన్నటువంటి శ్రీధర్ పై భారీగా ఇటు విద్యార్థులు అయితే ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇటు ఎస్సీ ఎస్టీ కమిషన్ మీటింగ్ కు చీఫ్ వార్డెన్ శ్రీధర్ హాజరు కాకపోవడంతో అయితే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అయితే చేస్తుంది. 6,000 మంది ఉన్నటువంటి బాలికలకు 4 మాత్రమే కేర్ టేకర్లుగా ఉండడం ఏంటనేసి కమిషన్ అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. అంతేకాకుండా విద్యార్థులకు సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడం, ఉన్నత విద్యలో కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇటు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చెప్తున్న పరిస్థితులు అయితే అయితే ఓవరాల్ గా ఈ రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు చేసిన విచారణలో మాత్రం ఎక్కడా కూడా ఇన్ఛార్జి వీసీకి సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలో మాత్రం విద్యార్థులు అయితే ఎక్కడ చెప్పని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం చెప్తున్నది ఒకటే, ఇన్ఛార్జి వీసీగా వెంకటరమణ ట్రిపుల్ ఐటీకి వచ్చి దాదాపుగా 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఆయనపై వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఉన్నత విద్యామండలి 2వ చైర్మన్ గా ఆయన ఉన్నారు. అసలు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం కూడా పూర్తిగా విచారణ చేయాలి. ఇటు ఇన్ఛార్జి ఉన్నత విద్యామండలితో పాటు ఇన్ఛార్జి వీసీ పోస్టుల నుంచి ఆయనను భర్తరం చేయించాలనేసి ఇటు విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. తన అధికారాన్ని చేతిలో పెట్టుకొని బాసర ట్రిపుల్ ఐటీకి అంటే ఇటు హైదరాబాద్ లో తన ఆఫీసులో ప్రైవేటు వ్యక్తులని అక్కడ నియమించుకొని బాసర ట్రిపుల్ ఐటీ నుంచి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. అంతేకాకుండా బాసరలో కూడా పూర్తిగా ట్రిపుల్ ఐటీలో పూర్తిగా అర్హత లేని వారిని ఉద్యోగులుగా పెట్టడం, అంతేకాకుండా ఆయనకి ఎవరు ఎదురు తిరిగినా ఇటు విద్యార్థులు ఎదురు తిరిగినా మహిళా ఉద్యోగులు కానీ ఇతర ఉద్యోగులు కూడా ఎదురు తిరిగితే వారిని అణగదొక్కుతున్నారనేసి విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఓవరాల్ గా గతంలో నుంచి కూడా వీసీపై అయితే ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి. ఇవ్వాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్.